ఆత్మధైర్యాన్ని అదేవిధంగా వాళ్ళకు ఒక భరోసాను ఒక ధైర్యాన్ని చెప్పేటువంటి కార్యక్రమాన్ని భరోసా యాత్ర పేరిట రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కార్యచరణతో మేము భరోసా యాత్రలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు 2021 డివిజన్లకు సంబంధించి కన్నూరి సతీష్ గారు అదేవిధంగా సలీం బేగ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రెండు వార్డులలో ఈరోజు పూర్తిగా ఈ యొక్క కరోనా భరోసా యాత్ర నిర్వహించుకోవడం జరిగింది. ఏ ఇంటికి పోయినా కూడా ఈ యొక్క కరోనా బారిన పడ్డటువంటి కుటుంబాన్ని కలిసినా కూడా మీ ప్రజాప్రతినిధులు మాకు ధైర్యాన్ని చెప్పినారు. వారు మీ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాలతోని మాకు ఒక ధైర్యాన్ని పొందినాం. మేము ప్రత్యేకంగా ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ డాక్టర్లు కానీ అందరూ కూడా మాకు కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి ప్రకటించినటువంటి విధంగా అన్ని విధాలుగా వాళ్ళు మమ్మల్ని ఎప్పటికప్పుడు ఆరోగ్యపరమైనటువంటి పరీక్షలు నిర్వహిస్తూ మమ్మల్ని బాగా చూసుకున్నారని ఇలా మేమన్నీ కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కరోనా వ్యాప్తి చెందకుండా కరోనా నిర్మూలనే లక్ష్యంగా కార్యాచరణలో ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ యొక్క అన్ని విభాగాలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్షేత్రంలో ఈ యొక్క కరోనా బారిన పడ్డటువంటి కుటుంబాలకు అదేవిధంగా కరోనా బారిన పడకుండా నియంత్రించేటువంటి కార్యాచరణలో కూడా అందరూ కూడా పాల్గొనడం మూలాన ఈరోజు గతంలో టెస్టులు చేస్తే 30-40 పాజిటివ్ కేసులు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు 60 టెస్టులు చేస్తే నిన్న 2 మాత్రమే వచ్చినాయంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క మహాయజ్ఞం ఫలించింది. ఇలా కరోనా నిర్మూలన జరుగుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కరోనా బారిన పడ్డటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఐసోలేషన్ సెంటర్కి వెళ్ళాలని ఆలోచన ఉన్నా కూడా మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు అవసరాల కోసం తాపత్రయపడేటువంటి వాళ్ళే ప్రజాప్రతినిధులు. ప్రత్యేకంగా మా గౌరవ ప్రజాప్రతినిధులు 21 వార్డు కార్పొరేటర్లుగా ఉన్నటువంటి కన్నూరి సతీష్ కానీ సలీం బేగ్ కానీ అందరూ కూడా ఈ అవసరాలు తప్పకుండా ఎన్నడూ కూడా ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు రావు. ఈ యొక్క విపత్కర పరిస్థితులలో మేము ముందు భాగాన ఉండి తప్పకుండా వాళ్ళకి సహాయం చేయాలని ప్రాణాలకు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో చుట్టాలు కూడా బంధువులు కూడా ఎవరు కూడా రానటువంటి పరిస్థితులలో మేము ఉన్నామని ఒక ధైర్యాన్ని చెప్పి వాళ్ళందరూ కూడా ఆదుకోవడం జరుగుతూ ఉన్నది. వారిని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకంగా కరోనా ఈరోజు వ్యాప్తి చెంది తగ్గుముఖం పడుతున్నటువంటి సందర్భంలో ఎవరైనా ఇన్ని రోజులు ఎట్లాగైతే లాక్డౌన్లో ఒక క్రమశిక్షణతోని ఒక పద్ధతి ప్రకారంగా ఈ యొక్క కరోనా నిర్మూలన కోసం అందరూ కూడా కంకణబద్ధంతో ఉన్నారో రేపటి కాలంలో కూడా అదేవిధంగా మాస్కులు కట్టుకోవడం, సమావేశాలు ఎక్కువ జరుపుకోకుండా ఉండడం, గుంపులు గుంపులుగా తిరగకుండా ఉండడం, అవసరం ఉంటే తప్పగా బయటికి రాకుండా ఉండడం, ఇటువంటి నియమ నిబంధనలన్నింటినీ కూడా అందరూ కూడా పాటించాలి. ఈరోజు గౌరవ మంత్రివర్యులు కేటి రామన్న గారు ఆదేశాల మేరకు ఇలా రామగుండం కార్పొరేషన్లో అందరికి కూడా వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి వ్యాక్సిన్ మాత్రమే శ్రీరామ రక్ష కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దని ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్లు కానీ అదేవిధంగా హాస్పిటల్ కానీ ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ పేరిట డిగ్రీ కాలేజ్ మరియు జూనియర్ కాలేజీలలో ఈ యొక్క వ్యాక్సిన్కి సంబంధించినటువంటి స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టినాం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.